ప్రపంచంలో ఒక ప్రముఖ వ్యక్తిని మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. మైకల్ జాక్సన్ అనేటువంటి వ్యక్తి మీకు అందరికి తెలుసు. కొన్ని సంవత్సరాల క్రితం అతడు మరణించాడు. అతని స్థానంలోకి వచ్చాడని మరొక వ్యక్తిని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. పాప్ సంగీత ప్రపంచంలో మైకల్ జాక్సన్ తర్వాత చిన్న వయసులోనే అంత పేరు మోసినటువంటి మరొక పాప్ సింగర్ ఉన్నాడు. అతని ఆస్తి వివరాల్లోకి వెళ్తే మనందరూ ఆశ్చర్యపోవాల్సిందే. 12 సంవత్సరాల్లోనే తన యొక్క జీవితాన్ని, ఈ పాప్ సంగీత జీవితాన్ని ప్రారంభించాడు. ఒక ప్రదర్శనకి 2 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అంటే పారితోషికాన్ని తీసుకుంటాడు ఈ యొక్క వ్యక్తి. ఇంకా చెప్పాలంటే కోట్లాది అభిమానుల్ని తన సొంతం చేసుకున్నటువంటి గొప్ప వ్యక్తి. 265 మిలియన్ల డాలర్లకు అధిపతి, అంటే 265 మిలియన్ డాలర్స్కి అధిపతి అయినటువంటి వాడు. మన భాషలో చెప్పుకోవాలంటే, రూపీస్లో దాన్ని కన్వర్ట్ చేయాలంటే 18,000 కోట్లకు అధిపతి ఒక యవనోస్తుడు. అతని పేరు కెనడియన్ యువ కిరీటం, పాప్ యువరాజు జస్టిన్ బైబర్. మీరు చూస్తున్నారు ఈ వ్యక్తి ఇన్ని కోట్లకు అధిపత. పాప్ రంగంలో, మ్యూజిక్ వరల్డ్లో మైకల్ జాక్సన్ తర్వాత ఈ వ్యక్తి అంత గొప్ప ప్రాచుర్యాన్ని పొందినటువంటి వాడు. ఒక మాటలో చెప్పాలంటే ఏ బేబీ బేబీ ఓ అనేటువంటి పాట ద్వారా ప్రపంచాన్ని ఉర్రూతలోగించినటువంటి పాప్ సింగర్. ఈ పాట చాలా ఫేమస్. ఈ పాట ద్వారా ప్రపంచంలో 2 కోట్ల రూపాయల్ని గడించినటువంటి వ్యక్తి జస్టిన్ బైబర్. తర్వాత ద కరాటే కిడ్ అనేటువంటి ఒక ఆల్బమ్ని ప్రపంచంలో రిలీజ్ చేసి 2 కోట్ల రూపాయలు సంపాదించాడంటే, సుమారుగా అతను యూట్యూబ్ ద్వారా కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ద్వారా కావచ్చు, 2 కంపెనీస్కి బ్రాండ్ అంబాసిడర్గా అతను ఉండటం ద్వారా, 1 యాడ్లో అతను నటించడం ద్వారా 2 కోట్ల రూపాయల్ని, సుమారుగా 265 మిలియన్ డాలర్ని సంపాదించినటువంటి వాడు ఈ యొక్క యువ కిరటం జస్టిన్ బైబర్. ఒక స్టేజ్ మీద తను ప్రదర్శనిస్తానట, సుమారుగా 1 మిలియన్ డాలర్ల కంటే అధికంగా పారితోషికం తీసుకుంటాడు. 1 మిలియన్ డాలర్. ఈ పాప్ సింగర్ ప్రపంచంలో గొప్ప వ్యక్తులుగా చలామణి అవుతున్నటువంటి మోడర్నా, టేలర్ స్విఫ్ట్, మాథ్యూస్, బ్రూస్ అనేటువంటి పాప్ సింగర్స్కి ఏమాత్రం కూడా తీసుకున్నటువంటి వాడు, వారికి సమానంగా ఉన్నటువంటి వాడు ఈ జస్టిన్ బైబర్ అనేటువంటి వ్యక్తి. అతడు ప్రస్తుతానికి కాలిఫోర్నియాలో అతను నివసిస్తున్నాడు. అమెరికాలో లాస్ ఏంజల్స్లో ఆ వ్యక్తి నివసిస్తున్నాడు. రీసెంట్గా తన పాత ఇంటిని అమ్మాడట, తన ఉంటున్న ఇంటిని అమ్మాడట. దాని ఖరీదు ఎంతంటే 7.2 మిలియన్. అతని ఇల్లు సుమారుగా కాలిఫోర్నియాలో ఒక ఇల్లు ఉందట అతనికి, 6 మిలియన్ల వర్త్ ఉన్నటువంటి తన హౌస్. న్యూయార్క్లో ఒకటి ఉందట, 1.7 మిలియన్లది. ఇంకా చెప్పుకోవాలంటే లాస్ ఏంజల్స్లో కూడా 10.8 మిలియన్ వర్త్ కలిగినటువంటి ఇంట్లో అతను నివసిస్తూ ఉన్నాడు. అతని కార్లు గురించి చెప్పాలంటే ప్రపంచంలో అతి విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ల్యాంబోర్గని అనేటువంటి కార్ని అతను కలిగి ఉన్నాడు. ల్యాంబోర్గనీలు 3 ఉన్నాయి. ఒక కారు వచ్చేసి 1 కోటి రూపాయలు ఉంటుంది. ఇంకా చెప్పుకోవాలంటే క్యాడిలాక్, ఫెరారీ, ఇటువంటి ఉన్నతమైనటువంటి అతని లైఫ్ స్టైల్ చూస్తే ఈ ప్రపంచంలో అంతకంటే ఉన్నతమైన లైఫ్ స్టైల్ అతి చిన్న వయసులో కలిగినటువంటి వారు ఎవరు లేరు. అతడు ఇంత విలాసమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు అతనిలో ఒక అసంతృప్తి బయలుదేరిందండి. తను పైకి చక్కగానే నవ్వుతున్నాడు, ప్రదర్శనలు ఇస్తున్నాడు, ప్రపంచంలో చాలా చక్కగా పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తున్నాడు, కానీ ఆంతరంగికంగా అతనికి శాంతి లేదు. రాత్రి పడుకుంటే నిద్ర పట్టట్లేదు. ఏదో కొరత తన జీవితంలో ఉంది, ఏదో అశాంతి తన ఏలుబడి చేస్తూ ఉంది. ఏంటో అర్థం కావట్లా. వారి దగ్గరికి వెళ్ళాడు, వీడి దగ్గరికి వెళ్ళాడు. నా దగ్గర డబ్బు ఉంది, కానీ డబ్బు నాకు శాంతిని ఇవ్వలేకపోతుంది. నాకు పలుకుబడి ఉంది, క్రేజ్ ఉంది, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, కానీ ఎందుకు నాకు సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాయి అని అన్ని ప్రయత్నాలు చేసి చివరికి మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాక తప్పలేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే దానివల్ల ఏం ప్రయోజనం? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని యేసుక్రీస్తు ప్రభు వారు. యేసు ప్రభు దగ్గరకు వస్తే నీకు ఇచ్చేది బూడిదో, నీకు ఇచ్చేది ఏదేదో కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు నీకు నాకు ఇచ్చేది శాంతినిస్తాడు. ఆయన సమాధానకర్త కాబట్టి మనకు సమాధానాన్ని శాంతినిస్తాడు. ఈ లోకంలో బ్రతుకుతున్నంతకాలము శాంతి సమాధానము, మనం మరణించిన తర్వాత మన ఆత్మకు ఆత్మశాంతిని ఇవ్వగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఈ జస్టిన్ బైబర్ తన జీవితంలో ఒక తీర్మానానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు నాకు శాంతినిస్తాడని ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళాడండి. ఆంతరంగిక సంతోషం కనుగొనడానికి చివరికి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎవరైనా రావాల్సిందే.
2015వ సంవత్సరం అతని జీవితంలో ఒక మలుపు తిరిగిందండి. 2015వ సంవత్సరంలో ఒక మలుపు, ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. పాస్టర్ కార్ల్ వెంట్స్ అనేటువంటి నాలాంటి ఒక దైవజనుని కలుసుకున్నాడు, కౌన్సిలింగ్ తీసుకున్నాడు, వాక్యాన్ని విన్నాడు, మందిరానికి వచ్చాడు. దేవుని వాక్యం ద్వారా పట్టబడుతున్నాడు. దేవుని వాక్యం మన అంతరంగాన్ని బయట పెడతా ఉంటుంది. దేవుని వాక్యం మనలో గొప్ప మార్పును తీసుకొస్తుంది. ఆ వ్యక్తికి ఉన్న సమస్యలు అంటే తెలుసా, డ్రగ్స్కి బానిస అయిపోయాడండి, విపరీతమైన డ్రగ్స్ బానిస అయిపోయాడు. అతని యొక్క జీవిత విధానము అతనికి ఎక్కడ నడిపించిందంటే డ్రగ్స్కి బానిస అయిపోయాడు. వ్యభిచారం, అశ్లీలత, ఇంకా చెప్పాలంటే తన జీవితంలో చేయకూడినటువంటి కార్యాలు. విజయాన్ని పొందాలనుకుంటున్నాడు కానీ పొందలేకపోతున్నాడు. తన జీవితంలో శక్తిని అంతా కూడగొట్టుకుని వ్యసనాల మీద నాకు విజయం కావాలి అనుకుంటున్నాడు కానీ విజయం రావట్లా. డబ్బు ఆ వ్యక్తిని రక్షించలేకపోతుంది, పేరు ప్రఖ్యాతులు ఆ వ్యక్తిని రక్షించలేకపోతున్నాయి. తనకున్న గృహాలు, తనకున్న కార్లు, తనకున్న బోట్లు, ఒక రకంగా చెప్పిన షిప్స్ ఉన్నాయండి అతనికి, అయినప్పటికీ అవేమీ కూడా నిజమైన ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నాయి. రాత్రివేళ ఒంటరితనాన్ని అనిపిస్తూ ఉన్నాడు. నేను మరణించిన తర్వాత ఏమవుతానంటే ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఆ సందర్భంలో అతడు బైబిల్ గ్రంథం దగ్గరికి వచ్చాడు, రియాలిటీలోకి వచ్చాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే వాస్తవికతను చెప్తుందండి. ఫిక్షన్స్ కాదు ఇది, ఇది కల్పిత గాథలు కాదు, పుక్కిటి పురాణం కాదు ఇది, ఇది మన జీవితంలో ఉన్నటువంటి సత్యాల్ని బయటపెడుతుంది. ఇప్పుడైతే అలా మందిరానికి వస్తూ దేవుని వాక్యాన్ని వింటు ద్వారా ఒకరోజు దైవజనుడు తన్నాడట, దైవజనుడా నాకు బాప్తిస్మ ఇవ్వండి, స్తోత్రం చెప్పండి, నేను సంపూర్ణంగా దేవుని యొక్క కృపలో ఎదగాలనుకుంటున్నాను, నా పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి యేసయ్య కొరకు నా జీవితాన్ని మొదలు పెట్టాలని ఆశపడుతున్నాను. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ న్యూ బిగినింగ్ ఇన్ మై లైఫ్. ఇఫ్ ఎనీ వాజ్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఈజ్ ఎ న్యూ క్రియేషన్, ఓల్డ్ థింగ్స్ హ్యావ్ బిన్ పాస్డ్ అవే, ఎవ్రీథింగ్ విల్ బికమ్ న్యూ. ఎవడెన్నో క్రీస్తు ఉందని ఏడలో వాడు నూతన సృష్టి, పాతవి గతించినదిగో సమస్తం నూతనమాయను. నూతన జన్మానుభవాన్ని పొందుకోవడానికి ఇష్టపడ్డాడు జస్టిన్ బైబర్. ఎప్పుడైతే దైవజనుడితో బాప్తిజం తీసుకున్న తర్వాత తన పాత రోత జీవితాన్ని అంతా కూడా విడిచిపెట్టాడు. డ్రగ్స్ నుంచి దేవుడు విడుదలనిచ్చాడు, వ్యభిచారం నుంచి దేవుడు విడుదలనిచ్చాడు, జారత్వం నుంచి దేవుడు విడుదలనిచ్చాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ఒక పరిపూర్ణ మానవుడిగా మార్పు చెందినటువంటి ఒక వ్యక్తిత్వాన్ని జస్టిన్ బైబర్ పొందుకున్నాడు. ఆ వ్యక్తి హిల్ సాంగ్ అనేటువంటి ఒక మినిస్ట్రీతో ఆ వ్యక్తి పరిచయం చేస్తూ, హిల్ సాంగ్ అంటే మీకు చాలామంది తెలుసు, ఈరోజున ఇంగ్లీష్ పాటలన్నీ కూడా హిల్ సాంగ్ వారు పాడుతుంటారు. అద్భుతమైన ఆరాధన జరుగుతూ ఉంటుంది, అనేక చోట్ల హిల్ సాంగ్ కాన్ఫరెన్స్లు జరుగుతూ ఉంటాయి. హిల్ సాంగ్ అనేటువంటి ఆ యొక్క పరిచర్యలో అతడు కూడా పాలిబాక్స్ ఉండి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు సువార్తను ప్రకటిస్తున్నాడు జస్టిన్ బైబర్. సో ఎందుకు ఈ మాటలు చెప్తానంటే ఇన్స్టాగ్రామ్లో రీసెంట్గా ఒక పోస్ట్ని అప్లోడ్ చేశాడండి, ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ని అప్లోడ్ చేశాడు. అదేంటంటే సో ఆ పోస్ట్లో ఏం చెప్పాడంటే అతడు బైబిల్ చదువుతున్నటువంటి ఈ పోస్ట్ని అప్లోడ్ చేశాడు. మీరు చూస్తున్నారు, అతడు బైబిల్ చదువుతున్నాడు, ఈ పోస్ట్ని ప్రార్థన చేస్తున్న ఈ పోస్ట్ని అప్లోడ్ చేశాడు ఈ వ్యక్తి. ప్రపంచవ్యాప్తంగా అందరూ షాక్ అయిపోయారు, జస్టిన్ బైబర్ బైబిల్ చదవటం ఏంటి, జస్టిన్ బైబర్ ప్రార్థన చేయటం ఏంటి యేసుక్రీస్తు ప్రభు వారికి. ప్రపంచంలో చాలామంది నాస్తికులు కూడా ఇతనికి అభిమానులుగా ఉన్నారు, ప్రపంచంలో అనేక మందిని అభిమానులుగా కలిగినటువంటి వ్యక్తి. ఒకరోజు ప్రపంచంలో ఓ విషయాన్ని చెప్తున్నాను, నేను క్రైస్తవుణ్ణి, క్రీస్తు ప్రభు నా జీవితాన్ని మార్చాడని బైబిల్ చదువుతున్నటువంటి ఆ పోస్ట్ కోట్ల వ్యూస్ వచ్చింది. అనేక మంది ఆ యొక్క విషయాన్ని చూసి వారు సత్యాన్ని గ్రహించగలిగారు. అంత మాత్రమే కాదు, ఆ వ్యక్తి ఒక బోర్డు మీద ఒక మాట రాశాడండి, అదేంటి తెలుసా, సర్వ ప్రపంచానికి జస్టిన్ బైబర్ చెప్తున్నటువంటిది ఏంటంటే నేను ఈ ప్రపంచంలో సర్వాన్ని సంపాదించాను, నా చిన్నతనంలోనే సక్సెస్ను సాధించాను, కొన్ని కోట్ల డాలర్స్కి అధిపతి నేను, ఎక్కడికి వెళ్తున్న కార్పెట్ మరుస్తారో, నాకు ఈ ప్రపంచంలో ఏది కూడా కొరత లేదు, కానీ శాంతిని కరువు అయినప్పుడు యేసు ప్రభు నాకు శాంతినిచ్చాడు, పరిపూర్ణమైన జీవితాన్ని ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఇచ్చారు, జీవితానికి ఉన్న అర్థం ఏంటో తెలుసుకోగలిగాను, జీవితానికి ఉన్న పరమార్థం ఏంటో తెలుసుకోగలిగాను, నేను ఎందుకు బ్రతుకుతున్నానో నాకు అర్థమైంది, చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తానో కూడా నాకు అర్థమైంది యేసుక్రీస్తు ప్రభు ద్వారా అని ఆయన ప్రపంచానికి ఒక సమాచారాన్ని, ఒక మెసేజ్ని ఇచ్చాడు. అది మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నా ప్రజలారా, నా ప్రియ ప్రజలారా, మీరు చింతిస్తున్నారా, మీకున్న అవకాశాలన్నీ కూడా నీరు గారిపోయినని మీరు చింతలో ఉన్నారా, మీ యొక్క దీన స్థితిలో మిమ్మల్ని ఎవరు కాపాడలేరు మీరు అనుకుంటున్నారా, మీరు ఏ స్థితిలో ఉన్నా మిమ్మల్ని రక్షించగలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. మీకు రక్షణ ఇచ్చి మీలో ఉన్నటువంటి ఒంటరితనాన్ని తీసివేసి మీ జీవితంలో విజయాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు నా ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ దేవుడే మీ యొక్క ప్రతి బాధ, అవమానము, అపరాధభావము, భయము మీ నుండి దూరం చేయగలడు. ఆయనే నా ప్రభు యేసుక్రీస్తు ప్రభువారని ఈ ప్రపంచానికి సందేశాన్ని ఇచ్చాడు జస్టిన్ బైబర్. లివ్ లైక్ జీసస్ అనేటువంటి ఒక పోస్టర్ ఈరోజు పెట్టుకున్నాడు. బ్రతికితే క్రీస్తువులే బ్రతుకుదాం,
అనేటువంటి ఒక పాస్టర్ తో ఈ ప్రపంచానికి గొప్ప గాస్పుల్ ప్రకటిస్తున్నాడు జస్టిన్ బైబర్ అనేటువంటి ఒక పాప్ సింగర్. ఎందుకు మాట చెప్పాను తెలుసా? గొప్ప స్థానంలో డబ్బు మనకు నిజమైన ఆనందం ఇస్తుంది అనుకుంటా, పేరు ప్రఖ్యాతులు నిజమైన సంతోషాన్ని ఇస్తుంది అనుకుంటా. బంగారము, వెండి, వజ్ర వైడూర్యాలు, పొలాలు, భూములు, ఆస్తులు, స్నేహితులు, శ్రేయభిలాషులు మనకు శాంతిని ఇస్తారు అనుకుంటాం, కానీ ఈ ప్రపంచంలో యేసు తప్ప ఏ ఒక్కరు కూడా నిజమైన శాంతిని మనకి ఇవ్వలేరు. యేసు ఒక్కడే పరిపూర్ణమైన శాంతిని ఇవ్వగలడు, ఎందుకంటే ఆయన మన సృష్టికర్త కాబట్టి. గట్టిగా చెప్పకూడదు, దేవుని నామమే పరచండి. జస్టిన్ బైబర్ ఈ రోజున ప్రపంచానికి ఒక మెసేజ్ ఇస్తున్నాడు, ఏమని తెలుసా? యేసు వలె జీవిద్దాం. ఈ లోకంలో శాంతి అనేది క్రీస్తు ప్రభు ద్వారా వస్తుంది. క్రీస్తు ప్రభులు వారు ఈ ప్రపంచానికి శాంతి, సమాధానం, ఆనందాన్ని నువ్వు మరణించిన తర్వాత నీకు ఆత్మశాంతిని ఇస్తాడు అని బల్లగుద్ది ప్రపంచానికి చెప్తున్నాడు ఈ వ్యక్తి. మే నెల 2015 జస్టిన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? 2015 తన ప్రపంచవ్యాప్తంగా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నాకు వేరే ఆశ ఏమీ లేదు, నాకు వేరే ఆశయము, ఆశయాలు ఏమీ లేదు, నేను క్రీస్తులాగా జీవించాలని నేను తాపత్రయపడుతున్నాను. ఐ వాంట్ టు లీవ్ లైక్ జీసస్. యేసు వలె జీవించాలనేదే నా ఆశ, వేరే ఆశ నాకు లేదు అని జస్టిన్ బైబర్ ఈ రోజున ఈ యొక్క విషయాన్ని చెప్తున్నాడు. చాలామంది పెద్దోళ్ళు తెలియకపోవచ్చే మాత్రంకు ఉన్నటువంటి ఆ క్రేజ్ చాలామంది తెలియకపోవచ్చాము, కానీ యవనస్తులకి అతని గురించి ఏంటో, అతనంటే ప్రపంచం ఏ విధంగా పడి చచ్చిపోతారో పెద్దవాళ్ళకి అర్థం కాకపోవచ్చాము, కానీ యవనస్తులకు తెలుసు. అతని ఆల్బమ్స్ కానివ్వండి, మైకిల్ జాక్సన్కి ఎంతైతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో సుమారుగా అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి జస్టిన్ బైబర్ ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నాడు. నా ప్రియ దైవ జనాగమా, ఈ రాత్రికాల సమయంలో నీకు శాంతి కావాలన్నా, నీ జీవితంలో ఆనందం కావాలన్నా, సమస్యలకు పరిష్కారం కావాలన్నా, ఎక్కడా కూడా సమస్యలకు పరిష్కారం నీకు దొరకదు, ఎక్కడా కూడా నీ జీవితంలో శాంతిని అనుభవించలేవు, యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే, నీ సృష్టికర్త అయినటువంటి దేవుడు మాత్రమే నీకు పరిపూర్ణమైన శాంతిని, ఆనందాన్ని, సమస్యలకు పరిష్కారాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు. ఎందుకంటే ఆయనకు అన్నింటి మీద అధికారం.